Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. Today's vlog చాలా చాలా టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటెంతో వచ్చేసాను. పొటాటో రోల్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము పిండిని తడుక్కోవాలన్నమాట. గోధుమ పిండి తీసేసుకొని మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసేసుకొని మంచిగా గోధుమ పిండిని తడిపేసుకోవాలి. బాగా మెత్తగా తడుపుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేస్తున్నది అయితే లలిత బ్రాండ్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ తడిపేటప్పుడు ఎలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాలి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను. డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే మొత్తం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ గోధుమ పిండి తీసుకొని ఇక్కడ టిప్ వచ్చేసి ఒక స్పూన్ ఇలా పేరిన నెయ్యి అంటారు కదా, కొంచెం గట్టిగా ఉన్న నెయ్యి వేసామనుకోండి చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీస్. అండ్ టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫస్ట్ నెయ్యి సాల్ట్ బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత కొన్ని కొన్ని నీళ్లు మాత్రమే పోసుకుంటూ తడపాలి ఎప్పుడే, కానీ పిండిని ఒకేసారి నీళ్ళు ఎంత పోసి తడపకూడదు అన్నమాట. ఇలా తడపడం వల్ల చపాతీస్ చాలా సాఫ్ట్గా వస్తాయి. మొత్తం డో అంతా ఇలా తయారు చేసేసుకొని ఒక మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము పొటాటో రోల్స్ అన్నాను కదా, పొటాటో కర్రీ లాగా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. దానికి కావాల్సిన టేస్ట్కి సరిపడ పచ్చిమిర్చి మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కమ్మకమ్మగా పిల్లలకు కదా కమ్మకమ్మగా చేయాలని చెప్పేసి ఒకే ఒక పచ్చిమిర్చి తీసేసుకున్నాను. కొంచెం కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఉర్లగడ్డను బాగా ఉడికించేసానమాట కుక్కర్లో పెట్టేసుకొని. అవి తీసేసుకొని పైన తొక్క తీసేసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. అసలు ఉండలు లేకోకుండా మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే పోపు వేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకొని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకు. తర్వాత మనం మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి స్పైసెస్ అన్ని యాడ్ చేసేసుకుందాము. కొంచెం పసుపు, తగినంత ఉప్పు మనం ఆల్రెడీ చపాతి పిండిలో వేసాం కదా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. అలాగే కావాలంటే ఇక్కడ మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారం యాడ్ చేయలేదు, డైరెక్ట్గా కొత్తిమీర వేసేసి బాగా ఫ్రై చేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అడిగంటిపోతుంది. 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా తడి పెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని చిన్న చిన్న చపాతీలాగా తయారు చేసుకోవాలి. నార్మల్గా మనం చపాతీస్ని 3 మడతలు పెట్టి తిక్కుతూ ఉంటాం కదా, అలా తిక్కకుండా నార్మల్గా డైరెక్ట్గా పూరి తిక్కినట్టు పెద్దగా తిక్కేసుకుంటే సరిపోతుంది. పెనం బాగా వేడెక్కిన తర్వాత కాల్చేసుకుందాం. పెనం అంతా బాగా వేడెక్కింది. ఇప్పుడు చపాతీ వేసేసుకొని బాగా 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. చపాతీస్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మనమైతే రోల్స్ ప్రిపేర్ చేసుకుందాము, పొటాటో రోల్స్. ఇప్పుడు చపాతీ రెడీ అయిపోయింది. చపాతీని ఒక ప్లేట్లో వేసుకొని మనకి ఎంత కర్రీ కావాలో అలా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి కర్రీని. బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రోల్ లాగా ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా రోల్ చేసేసుకొని మనకి షేప్స్ లాగా మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలానే ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అంతే, సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉండే పొటాటో రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో, నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.